తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి ప్రైవేట్ స్కూళ్ళకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది స్కూల్ ఫీజులు పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది జీవో 46 ను కొనసాగిస్తూ జీవో 75 ను ప్రభుత్వం విడుదల చేసింది కేవలం ట్యూషన్ ఫీస్ మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ప్రైవేట్ స్కూళ్లు తమ పంత మార్చుకోకుండా అధిక ఫీజులు వసూలు చేయడంపై పదే పదే ఫిర్యాదులు రావడంతో సర్కార్ స్పందించింది దీనిలో భాగంగా స్కూల్ ఫీజులు పెంచొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలని సూచించింది కానీ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలంలో గల సంస్థాన్ బండలింగపూర్ గ్రామంలో గత పదేళ్లుగా నడుస్తున్న కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం గోడలన్నీ వలిగిపోయినాయి కదా పిల్లల మీద పడితే బాగా ఇబ్బంది ఎప్పుడన్నా ఇక్కడ ఉంటారు ఆ స్క్రీన్ పలుగులు ఇది ప్లే స్కూల్ ఇట్లా ఉంటుంది అన్నట్టు మొత్తం ఇది ఇలా పిల్లలు కూర్చోబెట్టండి ఇక పిల్లలు కూర్చోబెట్టరు మా ఇది ఇంత ఘోరంగా ఉంటుంది ఆఫీస్ రూమ్ ఇది చేద్దామని చెప్పేసి మంచి